Hi friends, it's me Venala. Welcome to my channel. ఈ వీడియోలో ప్లాస్టిక్ స్పూన్స్తో దియా స్టాండ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకు నేను బ్రష్, అక్రిలిక్ పెయింట్, ప్లాస్టిక్ స్పూన్స్ని వాడుతున్నాను. ఇక్కడ నేను వైలెట్ కలర్ అక్రిలిక్ పెయింట్ని తీసుకున్నాను. దీనిని బ్రష్ సహాయంతో మనము స్పూన్స్ అన్నిటికీ వేసుకోవాలి. చూడండి, ఇది రెండు వైపులా వేసుకోవాలి. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనం రెండు సైడ్లు వేసుకోవాలి. చూడండి, ఇలానే అన్ని స్పూన్స్కి మనం కలరింగ్ చేసుకోవాలి. సో ఈ దియా స్టాండ్ చేయడానికి నాకు 22 స్పూన్స్ పట్టాయండి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ స్పూన్స్ పెట్టుకోవచ్చు. మీరు ఎలా డెకరేట్ చేసుకోవాలంటే అలా డెకరేట్ చేసుకోండి. సో ఇక్కడ నేను స్పూన్స్ అన్నిటికీ కలరింగ్ వేసుకున్నాను. కలర్ వేసుకున్నాం కదా, అక్కడికి మనము కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక అట్ట ముక్క తీసుకొని దానికి ఇలా సర్కిల్ చేసుకుంటున్నాను. సో దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు గ్లూ సహాయంతో నేను ఈ స్పూన్స్ని ఇక్కడ అంటించుకుంటున్నాను. వన్ లేయర్ పెట్టిన తర్వాత వీటిని కాస్త ఆరనివ్వండి, లేకపోతే ఊడిపోతాయి. కాస్త గట్టిగా అవ్వడానికి దీనిని మనం కాసేపు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా స్పూన్స్ అన్నింటినీ అంటించుకోవాలి. చూడండి, ఇలా నేను వన్ లేయర్ లాగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇలా స్పూన్కి గమ్ అంటించేసుకుని స్పూన్స్ పైన అంటించుకుంటున్నాను. ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా చేసుకోండి మీరు. చూడండి, ఇలా నెమ్మదిగా అంటించుకోండి. సెకండ్ లేయర్ అయిపోయిన తర్వాత స్పూన్స్ని కాస్త మనము చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్దగా ఉంటే మనకి బయటికి కనిపిస్తుందండి, ఫ్లవర్ అనేది బాగా కనిపించదు. చూడండి, నేను ఇలా చిన్నగా స్పూన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. అండ్ మనీ కూడా అంతే ఏం అవ్వవు. ఈ స్పూన్స్ అనేవి నాకు 30 రూపీస్కి వచ్చాయండి. ఒక ప్యాకెట్లో 100 ఉన్నాయి. ఈ స్టాండ్కి నేను 22 స్పూన్స్ని యూజ్ చేశాను. సో మనకు అంత మనీ ఏం అవ్వవండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర కుందన్స్ ఉన్నాయి, అవి నేను స్పూన్స్కి ఎడ్జ్లో అంటించుకుంటున్నాను. చూడండి, స్పూన్కి మనము గమ్ పెట్టేసి కుందన్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. అలాగే స్పూన్స్ అన్నింటికి మనము కుందన్స్ని పెట్టుకోవాలి. చూడండి, కుందన్స్ పెట్టుకున్న తర్వాత స్టాండ్కి బాగా లుక్ వచ్చింది, చాలా బాగుంది. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ స్టాండ్. ఇక్కడ నేను టీ క్యాండిల్ని వాడుతున్నాను. ఈ టీ క్యాండిల్ డెకరేటివ్గా ఉండటానికి దీనికి కూడా నేను ఈ కుందన్స్ని అంటించుకుంటున్నాను. గమ్ పెట్టేసి మనం కుందన్ పెట్టేసుకోవాలి. ఈ టీ క్యాండిల్ వెలిగించిన తర్వాత చాలా డెకరేటివ్గా బాగా కనిపిస్తుందండి. ఇలా స్టాండ్కి మిడిల్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే రెడ్ అండ్ గ్రీన్ కలర్ దియా స్టాండ్ని చేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా అండ్ ఎంతో డెకరేటివ్గా ఇలా స్పూన్స్తో దియా స్టాండ్స్ని తయారు చేసుకోండి. అండ్ ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. Thank you for watching and happy Diwali!